బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా ముందు, ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే, మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజు గారు వారున్నారు, గతంలో ఏపీఐసి ఎండీగా అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు తీసుకొని వెళ్ళి, నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేశారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు. అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తప్పన ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం. నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకు విధానాన్ని ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట, ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పి చెప్పేవారు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి, సపోజ్ ఉదయ ఉదాహరణ బీపీసీఎల్ ఉంది, దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు, దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు. రేపు ఉదాహరణ కేరళలోనో తమిళనాడులోనో లేదా కర్ణాటకలోనో లేకపోతే మన దగ్గరే అవ్వాలని నా కోరిక. రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద వారు ఆలోచన చేయాలనేటువంటిది మా కోరిక. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటిది మా కోరిక. వారు అమలు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకుని వస్తాం. ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే, నిన్న కాక మొన్న జీవో నెంబర్ 29 రిలీజ్ చేశారు మీ అందరికి తెలుసు. ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ సిక్స్ని 10-10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడున్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకపోతే సరే ఇస్తారా లేదనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం నిన్న చెప్పుండుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేవి. అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో
పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చెప్పిన అని చెప్పిన ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది. అదేంటి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పి చెప్పారు కదా, మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలకిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్టెక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం ఉందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో, ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి. మీరు ఎంతమంది పాపలు ఉంటే అంతమంది ఎక్కడ పెట్టాలండి? రెండుసార్లు వింటారా? బాగుంది, విన్నా. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. అక్కడ దాక్కుంది ఆ పాపకి, అది కడుపులో బెడ్ ఉంది ఆ పాపకి, ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు, వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను, కానీ ఇప్పుడు అలా కాదు. మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కనండి, అంతమంది పిల్లలకి 15,000 చెప్పిన ఇస్తానని చెప్పి చెప్పాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారి ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అంట్లా అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1,400 రూపాయలు అంట, అంటే 1,394 బాటా రేటు, 1,394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరు ఇస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై.
నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తారు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి. తల్లికి వందనం, ఒక తల్లికి మాత్రమే. మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలుంటే 15,000, 15,000, 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరితే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 2,000, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిపోతుందో. ఆయన ఇందాక మాటల్లో విన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు, ఏరు వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు, వాలంటీర్లు లేరు. వాళ్ళ ఎవరు కొత్తలు తీసుకో, నీలటం పెట్టుకోమని వచ్చింది. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమని వచ్చింది పోనీ. సరే మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో, మాకోసమే రాజీనామా చేస్తారు పోనీ. ఇప్పుడు మీ కొత్త వాళ్ళు పెట్టవచ్చు కదా, కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరిని పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి, వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనల్ని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం తప్ప, వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రతి ఇంట్లో ఇద్దరు, దాదాపు మేము 80-85 లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి, ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ మానుకొని 4 రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి. నిన్న అప్పుల గురించి కూడా నోటుకు వచ్చినటువంటి మాటలు చెప్పేశారు, నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 2019 కన్నా 2019 నుంచి 2024లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను, కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. వాళ్ళ దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా, మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు? సో ఇవన్నీ